ఐటీ అధికారుల ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఏసీపీ డీజీ ఠాగూర్ తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మొదటి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విశాఖలో ఫోర్జరీలు అక్రమాలకు పాల్పడిన సర్వేయర్ గణేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ చట్టం అమలుతో అక్రమ ఆస్తులు ప్రభుత్వం చేతికి వస్తాయని, అవినీతికి పాల్పడి సంపాదించిన అక్రమ ఆస్తుల్ని అనుభవించే అవకాశం లేకుండా ఉండేందుకు కఠిన చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ అధికారులకు చిక్కితే ఇక మొత్తం ఆస్తులపై ఆశలు వదులుకోవాల్సిందేనని అన్నారు. అక్రమ ఆస్తులే ప్రభుత్వానికి అప్పగిస్తామని, అయితే గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఆస్తులు అటాచ్ చేసినా వాటిని అనుభవించే హక్కు వారికి ఉండేదని, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. స్పెషల్ కోర్టు యాక్ట్ 2016 ద్వారా అక్రమ ఆస్తుల్ని రుజువైతే వాటిని